హే గాయ్స్, దిస్ ఇస్ ఎంజే అండ్ యూ వాచింగ్ ఎంజే ఎంటర్టైన్మెంట్. సో మీకు అందరికీ తెలుసు మనం ఇప్పుడు శబరిమల ట్రిప్లో అయితే ఉన్నాం. అండ్ నేను ఎరిమలలో అయితే వీడియో తీయలేకపోయినాను. వై? బికాజ్ అక్కడ ఎక్కువ హెవీ రెయిన్ అండ్ నైట్ టైం కాబట్టి. సో ఈ ఎపిసోడ్లో మనం శబరిమలకి వెళ్ళే రూట్ని అయితే చూద్దాం అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మనం శబరిమల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఒక విషయం ఇక్కడ చెప్తూనే వస్తూ ఉంటాను, బట్ కేరళలో నాకు నచ్చింది ఏంట్రా అంటే ఆ నేచర్, చెట్లు చెప్పింది. బట్ వాళ్ళు దాన్ని చాలా బాగా కాపాడుకున్నారు, బాగా ప్రొటెక్ట్ చేసుకున్నారని చెప్పొచ్చు. అది చాలా ముఖ్యమైన విషయం. మనం ఇక్కడ ఏదైతే కోల్పోయామో అక్కడ వాళ్ళు దాన్ని చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు, అందుకే కేరళ అంత బాగుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గాయ్స్, సపోర్ట్ అయితే తగ్గింది అని నేనైతే అనుకుంటా ఉన్నాను. వై? బికాజ్ మీకు అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, ఈ వీడియోస్ ఫుటేజెస్ మేక్ చేయడానికి ఎక్కువ హార్డ్ వర్క్ లేకపోయినా కానీ నాకు తగినంత హార్డ్ వర్క్ అయితే నేను చేస్తాను. అండ్ చాలామంది కొంచెం అవహేళనగా, ఐ మీన్ దాన్ని తీ దీన్ని తీ, ఏదైనా చిన్న విషయం చేస్తూ ఉంటారు, ఇట్లా డిమోటివ్ చేస్తూ ఉంటారు. సో డిమోటివేషన్ లాగా అనుకోండి. సో దట్ అండ్ గాయస్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా ఉన్నాను. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇది ఏ ప్లేస్ ఏంటనేది, నేను కనుక్కొని చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ హిల్స్ అయితే చాలా బాగున్నాయి, ఆ వ్యూ పాయింట్ కానీ చాలా బాగుంది. అండ్ మంచి శకునంగా అయితే నేను చూస్తాను. వై? బికాజ్ మీకు తెలుసు శివుడు అంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అని భావిస్తూ అండ్ అలానే ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తూ ఉన్నాను. కానీ ఇక్కడ నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యం అనిపించింది, అది ఏంట్రా అంటే ట్రాఫిక్, భయంకరమైన ట్రాఫిక్, చాలా చాలా దరిద్రం. ఇది మాత్రం ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇట్, నేను ఈ ప్లేస్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. ఎంత ట్రాఫిక్ అంటే మరీ దారుణం, 1.5 అవర్ పైగా వెయిట్ చేసి వచ్చాము, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, దీన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంతమంది ఇక్కడికి వచ్చేటప్పటికీ నాకు ఏమనిపిస్తుందంటే ఆ ఏర్పాట్లు కూడా దానికి తగినట్లుగా ఉంటేనే కొంచెం మనకు కన్వీనియంట్గా ఉంటుంది, మనం ఎంతో స్ట్రెయిన్ చేసి వస్తాం. సో అలాంటప్పుడు ఇలా ట్రాఫిక్ పేరుతో నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ గాయస్ ఎంత వదిలేద్దాం. సో ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయండి, నాతో పాటు మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. అండ్ మీకు టైం ఉంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే ఎక్స్ప్లోర్. ఎక్స్ప్లోర్ అనేది నేను ఒక్కడే కాదు, మీరు కూడా చేయాలి. రండి, ఇలాంటి ప్లేసెస్ చూడండి, తిరగండి. లైఫ్లో కొన్ని పార్ట్స్ని డబ్బుతోనే కాదు, వేరే చాలా చాలా ఉంటాయి, అవన్నీ చూడండి. లైఫ్లో చాలా విషయాలు ఉంటాయి. అండ్ ఇక్కడికి వస్తే మీకు ప్రశాంతత ఉంటుందా అంటే ప్రశాంతత ఉండదు, కానీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్, దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అన్నమాట ఇక్కడ. సో మీరు వచ్చేటప్పుడు నాకు తెలిసి మీరు ఇలా బస్సులో అయితే రాకండి, కార్స్ తీసుకురండి. అండ్ మీ ఓన్ వెహికల్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి, లేదు బస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుందంటే బస్ని ట్రై చేయొచ్చు. బట్ బస్సులో అయితే కొంచెం ట్రాఫిక్, ఇది సీజన్ కాబట్టి అండ్ స్వాములందరూ ఎక్కువ వస్తారు కాబట్టి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈసారి మరీ ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంట్రా అంటే వీళ్ళు దేన్ని డెకరేట్ చేయలేదు, బట్ కానీ అది ఎందుకు నాకు అంత అందంగా కనిపిస్తుందో నాకైతే తెలీదు. సో అలానే వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి, మీతో పాటు నేను వస్తూ ప్రయాణిస్తూ అలానే వెళ్తూ ఉంటాం. హలో గాయ్స్, అండ్ ఇప్పుడైతే మనం నీలకల్కి అయితే వచ్చేసాం. శబరిమలకి మీరు రావాలనుకుంటే ఇక్కడే మీకు స్టాపింగ్ అయితే ఉంటుంది. దీని తర్వాతే మీరు నెక్స్ట్ పంబ నుంచి శబరిమల. సో నీలకల్లో మీకు అంత డెవలప్మెంట్ అయితే లేదు ఈ ప్లేస్. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందువల్ల నాకు ఇలా అనిపిస్తుంది అని తెలియడం లేదు. సో మీరెవరు నన్ను అయితే తిట్టుకోకండి, నాకు తెలియదు, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపిస్తుంది, ఇంకా కొంచెం బెటర్గా అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇంత ప్రసిద్ధిగాంచిన ఒక గుడికి ఒక రూట్ అనేది ఉండేటప్పుడు అది ఇలాంటి వర్షం పడే టైంలో కానీ ఎప్పుడు కానీ అది ఇంకా కొంచెం సేఫ్గా ఉండింటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పాలంటే మనం రిస్క్ తీసుకోలేం గాయస్,
ఎక్కువ రిస్క్ తీసుకోలేము. ఇలాంటి ప్లేసెస్లో మీరు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ సరిగా లేదు, ఆ రోడ్ కానీ బాగుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు, నా పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ ప్లేస్ అయితే బాగా అందంగా ఉంది, అండ్ ఆ కేరళ గవర్నమెంట్ దీన్ని కొంచెం కేర్ తీసుకొని ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇంకా బాగుంటుంది, ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మిమ్మల్ని బస్ దిగాక నేనైతే కలుసుకుంటాను గాయ్స్. హలో గాయ్స్, ఇప్పుడు మనమైతే నీలకల్లో అయితే దిగేసామన్నమాట. సో పేర్లు పలకడంలో ఏవైనా కొంచెం పొరపాటు ఉంటే దయచేసి ఐఎమ్ సారీ. వై? బికాజ్ ఈ మలయాళం నేమ్స్ నాకు అంతగా తెలియవు. సో నీలకల్లో ఉన్నాం, నీలకల్ నుంచి మనం ఇప్పుడుదా ల్యాండ్ అయ్యాం, దిగాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం అప్రాక్సిమేట్గా ఒక 1 కిలోమీటర్ అయితే నడిచి మనం పంబా వెళ్ళడానికి బస్ ఎక్కాల్సి అయితే ఉంటుందన్నమాట. సో పంబాకు వెళ్ళే బస్సులో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. సో దెన్ బై గాయ్స్. సో ఇదే పంబాకు వెళ్ళే బస్, ఒక 1.5 కిలోమీటర్ దగ్గర దగ్గరగా నడిచి వచ్చేసాను. సో నేను మిమ్మల్ని డైరెక్ట్గా పంబాలో కలుసుకుంటాను. అండ్ గాయస్, మనం ఎటుకెళ్ళి పంబాకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇది పంబా. పంబాలో మనం చాలా వేల మంది, వందల లక్షల కోట్ల మంది వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా స్నానం చేయాలనుకున్న ప్లేస్ ఏదిరా అంటే పంబా నది. గంగానది ఎంత ఫేమస్సో పంబా నది కూడా అంతే ఫేమస్. సో పంబా నదిలో స్నానం చేశాకే స్వాములందరూ ఇక్కడి నుంచి వెళ్తారు. సో వాళ్ళు ఎందుకు 48 రోజులు చలినీళ్ళే పోసుకుంటారంటే ఈ పంబా నదిలో ఉన్న చలిని తట్టుకోవడానికి వాళ్ళు చలినీళ్ళు పోసుకుంటారన్నమాట. అంత కోల్డ్గా ఉంటుంది వాటర్. సో నేను దాంట్లో స్నానం చేసి అండ్ మా స్వాములు శరణం వేశారు. ఆ తర్వాత బయలుదేరాక్షకనే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్లో ఫారెస్ట్ నుంచి వచ్చిన ఒక అనిమల్ అయితే చాలా బాగా అయితే ప్రజలతో కలిసి మెలిసి వెళ్ళడం మనం ఇక్కడ శబరిలోనే చూడొచ్చు. ఐ థింక్ ఇది చాలా అరుదైన కొన్ని విషయాలు. చాలా డిసిప్లైన్డ్గా వెళ్తుంది అన్నమాట అది మనుషులతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు అందరూ నాతో కలిసి మీరు కూడా కొండెక్కడానికి ట్రై చేయండి. ఆ ఎక్స్పీరియన్స్ని అడుగడుగున మీతో నేనైతే పంచుకోవడానికి ట్రై చేస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న వైబ్స్ మంచి వైబ్ ఇస్తుంది అన్నమాట. ఇక్కడ ఉన్న ఫీలింగ్స్ కానీ ప్రతి ఒక్కరూ ఆ ఈక్వాలిటీని పాటిస్తారు ఇక్కడ. ఇది చాలా చాలా మంచి విషయం. అయ్యప్ప స్వామి దీక్షలో వాళ్ళ దీక్షను పూర్తి చేసుకోవడానికి 41 రోజులు కఠిన దీక్ష ఉండి ఒక మండలం రోజులు వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిలో ఏకమై ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళ యొక్క ఆ కళా తేజస్ అనేది వాళ్ళ ముఖంలో ఖచ్చితంగా ఒక్కొక్కరిలోనే కనిపిస్తుంది. సో మేమందరం కలిసి, స్వాములతో మేము కలిసి కొండెక్కడానికి అయితే ట్రై చేస్తాం. స్వాములందరినీ ఒకసారి సో ఇక్కడ పంబా స్నానం ముగించుకొని స్వాములందరూ గుడికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతారు అన్నమాట. కొండను ఎక్కేటప్పుడు ఇక్కడ దారి చాలా కఠినంగా ఉంటుందనేసి చాలా మంది అయితే ఇంతకు ముందు అయితే చెప్పారు. సో ప్రతి ఒక్కటి మనము చూసుకుంటా పంబా స్నానం ముగించుకొని బయలుదేరుతాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ గుడికి పోయే దారిలో కొంతమంది చిరు వ్యాపారులను అయితే మనం చూడొచ్చు. సో గుడికి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళ గురించి నేను ఒకసారి షాప్స్ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కుదిరితే. సో ఈ మార్గం ఎలా ఉంటుందో, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ రైట్. అండ్ ఫ్రెండ్స్ రండి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫస్ట్ మీట్ ఇక్కడ నుంచి ఎక్కడం జరుగుతుంది. సో ఇది కన్నిమూల భగవతి స్వామి యొక్క దేవాలయం.
ఇక్కడి నుంచి కొబ్బరికాయ పగలు కొట్టి స్వాములు వారి యొక్క యాత్రకు కొండను ఎక్కడానికి అయితే ట్రై చేస్తారు ఎక్కుతారన్నమాట. నాకే గస ఎక్కువైపోయింది. మేమైతే పరిగెత్తుకుంటూ వచ్చాం, మీరైతే నడుచుకుని రావడానికి ట్రై చేయండి. ఇక్కడైతే 50 సంవత్సరాలు పైబడిన వారిని మరియు చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని అయితే ఖచ్చితంగా అలో చేస్తారు, దాని మధ్య వయస్కులను మాత్రం అలో చేయరు. అది ఎందుకనేది మీకు బాగా తెలుసు.